4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతుడు సుధాకర్ రెడ్డి గారు, వారితో మాట్లాడతాం. అలాగే మాజీ ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి ఆయన, ఆయనతో ఇవాళ పౌరసత్వ బిల్లు గురించి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు టీఆర్ఎస్ పార్టీ పౌరసత్వ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తోంది, వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి, ఆ బిల్లులో ఏమేమి పొందుపరిచారు, వీటి గురించి సమగ్ర విషయాలన్నీ సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. పౌరసత్వ బిల్లు అందరికీ అంటే కామన్ పీపుల్గా చూస్తే గనక మాలాంటి వాళ్ళకి పౌరసత్వ బిల్లు ఓకే, ఏదో ఒక బిల్ ప్రవేశపెడదాం అనుకుంటున్నారు, అందులో డీటెయిల్స్ ఏంటని మాకు తెలుసుకోవాలని ఉంటుంది. అయితే మద్దతు ఇచ్చిన వాళ్ళకన్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న క్యూరియాసిటీ తప్పకుండా అందరిలో ఉంటుంది. ప్రత్యేకించి మన స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించింది, ఎందుకు వ్యతిరేకించింది సార్? ఎస్, వెరీ గుడ్, మంచి ప్రశ్న ఇచ్చినమ్మా. ఎందుకంటే సర్వసాధారణంగా ఏ విషయం అయినప్పటికీ కూడా ఆ విషయం మీద స్పష్టత ఉన్నట్టయితేనే అందరికి కూడా అవగాహన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పౌరసత్వం అనేటువంటిది అవసరమా, దానికి సవరణ చేయవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నదా? ఎందుకొరకంటే మన భారతదేశం లౌకిక దేశం, ఎందుకొరకంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశంలో నివాసం ఉంటూ వచ్చారు. ఇటు సింహళీయులు ఉంటారు, ఇటు నేపాలీలు ఉంటారు, ఇటు పాకిస్తానీలు ఉంటారు, ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు కూడా ఈ దేశంలో నివాసం ఉండేటువంటి యొక్క అవకాశం ఉన్నది. ఆ విధంగా ఉంటూ వచ్చారు. పౌరసత్వం దాని మీద అంత సవరణ చేయవలసినటువంటి అవసరం ఇప్పుడు వచ్చిందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకొరకంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క దేశంలో ఉండేటువంటి యొక్క పరిస్థితులు, కరువు తాండవిస్తుంది, దేశంలో నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, వ్యవసాయదారులకు ఇబ్బంది ఉన్నది, అవన్నీ కూడా ప్రధానమైనటువంటి యొక్క అంశాలు కాకుండా పౌరసత్వం మీద ఎందుకు సవరణ చేయవలసి వచ్చింది అనేటువంటి విషయం. ఎందుకొరకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ సవరణ, అదేవిధంగా ఇవాళ పాకిస్తాన్ను విడదీసి లడఖ్, పాకిస్తాన్, జమ్మూ వేరు వేరు రాష్ట్రాలుగా విభజించడం, ఇది ప్రధానమైనటువంటి యొక్క అంశంగా మారిపోయింది. అదేవిధంగా రెండవది ఇవాళ పౌరసత్వం మీద, ఎందుకొరకంటే బంగ్లాదేశీయులందరూ కూడా త్వరబడి వస్తుండ్రు, పాకిస్తాన్లు త్వరబడి వస్తుండ్రు అనేటువంటి ఒక ఉద్దేశంతో, కాబట్టి లెక్క పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో పౌరసత్వ బిల్లుకు ఇదివరకు ఉన్న చట్టం, ఆ చట్టానికి సవరణ చేసి, ఆ సవరణలు ఏమంటున్నాం అంటే ఒక ముస్లింలు తప్ప ఎవరైనా కానీ వారు ఈ దేశంలో నివాసం ఉండొచ్చు, ముస్లింలు అనేవాళ్ళు త్వరబడి వస్తుండ్రు కాబట్టి మన దేశంలో జర ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో వారిని మినాయించాలనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, ఆ మినాయించడం అనేటువంటిది ముస్లింలకే అనే వరకు జర ముస్లింలలో అలజడి వస్తూ ఉంటుంది. అంటే మా ముస్లింలకు భద్రత ఉన్నదో లేదో ఈ దేశంలో, ఎందుకంటే బంగ్లాదేశీయులందరూ కూడా చాలామంది బంగ్లాదేశ్ విడిపోకముందు బెంగాల్లోనే నివాసం ఉండేటువంటి వారు, మన బెంగాలీలు కూడా బంగ్లాదేశ్లో నివాసం ఉండేవాళ్ళు, హిందువులు కూడా నివాసం ఉన్నారు బెంగాల్. కాబట్టి రెండు వైపులా ఇప్పుడు ఈ పౌరసత్వ బిల్లు తీసుకురావటం వల్ల ఇటు భారతదేశంలో పౌరసత్వం వస్తలేదు, అటు బెంగాలీలు వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు ఇక్కడి కిందకి వస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అంటే అటు బంగ్లాదేశ్కి పోకుండా ఇటు భారతదేశంలో ఉండకుండా ఎక్కడ ఉండాలి వాళ్ళందరూ, ఇగో దీని మీద అలజడి వచ్చేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రైట్, అందుకొరకే దాంట్లో ఏం మినాయింపు ఇచ్చినాం, ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చారన్నాం, ఆ ముస్లింలకు తప్ప అనే వారికి వస్తుంది ప్రాబ్లం. ఓహో మమ్మల్ని మినాయించిండ్రంటే మాకు ఇక్కడ రక్షణ లేనట్టు ఉన్నది, అందుకొరకే ముస్లింలందరూ కూడా కసిగట్టి మమ్మల్ని ఇట్లా తీసేటువంటి ఒక బిల్లు ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. మరి టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఎస్ పాయింట్, టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే ఒక బిల్లు పెట్టుతున్నప్పుడు ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆ బిల్లు వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందుతా ఉంటుంది అనేటువంటి యొక్క వివరాల మీద స్పష్టత ఉండాలి. అందుకొరకు మనం అన్నం ఏంటంటే మొదలు బిల్లు పెట్టే ముందు ఆ బిల్లుకు సంబంధించిన సమాచారం ఏంటి అన్నాం. చూసినరా ఇవాళ శివసేన వాళ్ళు కూడా
ఆ బిల్లుకు సంబంధించినటువంటి యొక్క స్పష్టత ఇస్తలేరు కాబట్టి మేము కూడా వ్యతిరేకిస్తాము అనేటువంటి మాట వచ్చింది. క్లారిటీ లేదండి. అందుకొరకే క్లారిటీ లేదు కాబట్టి మేము అన్నప్పటికి కూడా మీరు దాని మీద స్పష్టత ఇస్తలేరు, దానికి సంబంధించినటువంటి యొక్క వివరాలు చెప్తలేరు, దాన్ని నిగూఢంగా పెడుతున్నావు అనేటువంటి యొక్క ఉద్దేశంతో వ్యతిరేకి. అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే మాత్రం క్లారిటీ లేకుండా ఎందుకు ప్రవేశపెడతాము, మాకంటే ఒక క్లారిటీ ఉంది, మీకే అర్థమవుతుంది. అదే అది మీకే అర్థమవుతుంది అని అంటే ఆయన అమిత్ షా ఇంకా చాలా దూరం పోయాడు. స్వాతంత్రం కన్నా ముందు కాంగ్రెస్ లేకపోతే ఇట్లా విడదీసేటువంటి యొక్క పరిస్థితి కాకపోతుండే అంటే ఆ రోజు మనం స్వాతంత్రం కావాలని పోరాటం చేస్తున్న సందర్భంగా ఆంగ్లేయులు ముస్లింలకు ఒక దేశం ఉండాలనేటువంటి కొద్ది పాకిస్తాన్ ఇచ్చారు. మనకు అప్పుడు ఉండేటువంటి యొక్క స్ట్రగుల్ ఏంటి, మా దేశం మాకు కావాలనే స్ట్రగుల్. ఏదో రకంగా చేసి మన దేశాన్ని సామరస్యపూర్వకంగా, ఎందుకంటే ఆ రోజు ఉండేటువంటి గాంధీ మహాత్ముడు చెప్తున్నటువంటి అహింస శాంతియుతంగా మనం పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి పాకిస్తాన్ ముస్లింలంతా పాకిస్తాన్లోని, మనం హిందువులమంతా ఇక్కడ ఉండాలి అని. అంటే ఇది హిందువులకే కాకుండా అందరం కూడా లౌకిక విధానం ఉండేటట్టుగా రాజ్యాంగం నుండి పొందుపరుచుకున్నాం. అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అవకాశం ఉండేటట్టుగా భారతదేశాన్ని రూపొందించుకుంది. కాబట్టి ఆ మౌలిక సిద్ధాంతానికి భిన్నంగా ఇలా బిల్లు ఉన్నది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. అందుకొరకే టీఆర్ఎస్. కొందరు ఏమంటారంటే వ్యతిరేకించవలసిన అవసరం లేదు, బలపరచవలసిన అవసరం లేదు. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏమని చెప్తున్నారంటే సార్, ఒక కామన్ పీపుల్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, తెలంగాణ స్టేట్లో ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ దోస్తీగా ఉంటాయి, ఒకవేళ ఇక్కడ ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే ఇక్కడ సమస్య వచ్చే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. మేబీ దాని గురించి ఏమన్నా ఎంఐఎం వ్యతిరేకించింది కాబట్టి టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించిందనే మాట వినిపిస్తుంది, ఇది నిజమా కాదా? కాదు. ఎందుకొరకంటే మీరు ఇన్ని సంవత్సరాలు చూశారు, ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసి వ్యతిరేకించడం అనేటువంటిది మొదటిసారి. అట్లాంటి ఇదివరకు ఉండేటువంటి ఒక 370 చట్టం కూడా వాళ్ళు వ్యతిరేకించారు, కానీ మేము సపోర్ట్ చేసినాం. ఎంఐఎం ఒకవేళ ఎంఐఎంకు దోస్తీ చెడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశమే ఉంటే మేము అప్పుడు కూడా సపోర్ట్ చేసే వాళ్ళం కాదు అట్లాంటివి. కాబట్టి ఇవాళ మాకు ఈ బిల్లు మీద క్లారిటీ ఉండదు. మేము కానుకుంటే అంటే హైదరాబాద్ ప్రాంతంలో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరికీ సమాన అవకాశాలు ఉండేటట్టుగా రాజ్యాంగం పొందుపరచబడ్డది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి యొక్క బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము అనేటువంటి ప్రమాణం చేస్తున్నాం. కాబట్టి దాని మీద క్లారిటీ వచ్చేటట్టుగా చెప్పాం. అయితే సార్, ఎవరు వ్యతిరేకించినా లోక్సభలో ఆల్రెడీ బిల్లు ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది, మేబీ అది కూడా జరుగుతుంది, మరి టీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఎస్, ఎందుకొరకంటే మీరు రాజ్యసభ మొన్నటికున్న నిన్నటి ఇవాళకి వచ్చిన తేడా ఏమిటంటే రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు మేడం, దాంట్లో 126 ఎవరుంటే వాళ్ళు గెలిచినట్లు లెక్క. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క బలం చూస్తే 126 లేరు వాళ్ళకు బీజేపీకే. అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే తప్ప వాళ్ళకి బలం వచ్చేటట్టుగా లేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే వాళ్ళ బలం వారే చెప్తున్నటువంటి యొక్క లెక్క ప్రకారం 127 ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ 127లో కూడా ఎంతవరకు వారికి సాతి వస్తారు బిల్లు ప్రవేశపెట్టే వరకు రాజ్యసభలో? కాబట్టి వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏతో ఉండేటువంటి యొక్క పార్టీలను చూస్తే 112-113 వరకు వీళ్ళకి వస్తుంది. కాబట్టి కొద్దిగా క్రిషియల్గా ఉన్నది. కాబట్టి ఎవరైతే స్పష్టత లేకుండా గుడ్డిగా సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇప్పుడు ఆలోచన చేయమని అంటున్నాం. ఇలా శివసేన అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇదివరకు గుడ్డిగా బలపరుస్తూ వచ్చినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. కాబట్టి అందుకొరకే రాజ్యసభలో ఇది వీగిపోతుందా లేకపోతే ఆమోదం పొందుతా, ఇవాళ ఖచ్చితంగా తేలిపోతా అంటది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అందుకొరకే ముస్లింలను అనేటువంటి యొక్క పదం తొలగించమంటున్నాం. అందరికీ సమాన అవకాశాలు పౌరసత్వం మీద అందరినీ కూడా ఒకే ఘాట్లో గట్టి చూస్తాము అనేటువంటి యొక్క మాట రావాలి. అట్లు వచ్చినట్టయితే ఎవరికేం ఆబ్జెక్షన్ ఉండదు. అందుకొరకు మేము వ్యతిరేకించట్లో ఎందుకు వ్యతిరేకిస్తాం అనే దాంట్లో స్పష్టత ఉన్నది మాకు.
కాబట్టి ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం ప్రాంతీయ పార్టీలు కూడా సమంజసం కాదని అంటున్నాం. ఎందుకంటే సమంజసం ఎట్లయితుంది మేడం, మీరే ఆలోచన చేయండి. మనం హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు పలు పర్యాలు చెప్పారు. ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఈవెన్ దో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు, బతుకు తెరువు కొరకు వచ్చారు కాబట్టి వారిని ఇక్కడ వారిని ముళ్ళు గుచ్చినా కానీ వాళ్ళు పళ్ళతో తీస్తా అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చాడు. ఎందుకొరకు వారికి అవకాశం, ఇక్కడ నివాసం ఉండేటువంటి ఒక అవకాశం ఉన్నది వాళ్ళు. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.